AB6 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీ ధర్మాన్ని రక్షించండి. యోగా అంటే టు జాయిన్ కలయిక. ఇవాళ మనమందరం ఇక్కడ కలిసాం, ఇది కూడా యోగమే. ముఖ్యమైన ఆసనము వజ్రాసనం. మీరు చూస్తున్న ఆసనము వజ్రాసనం అంటారు. వజ్రము అంటే డైమండ్, ఎంత స్ట్రాంగ్, ఎంత గట్టిగా ఉంటుందో వాళ్ళ శరీరము, మనసు, మానసిక స్థితి, శారీరక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఆసనాలను నేర్పించడం జరిగింది. స్టార్ట్ చేయండి. పశ్చిముత్తనాసన, చేతులు పైకెత్తి బ్రీదింగ్ స్ట్రెచ్, బ్రీత్ అవుట్, మెల్లగా కిందకి పూర్తిగా వెళ్ళైపోవాలి. పశ్చిమం అంటే వీపు భాగము, తాన అంటే స్ట్రెచింగ్. పశ్చిముత్తనాసన బాగా చేస్తే ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది. చేతులు నేలకు టచ్ అవ్వాలి, అది ఆసన. అది ఫ్రంట్ బెండింగ్ పోస్చర్, ఇది బ్యాక్ బెండింగ్, వెనక్కి బెండ్ అవుతారు. ఇందులో నడుం భాగాన్ని బాగా పైకి ఎత్తడం ద్వారా నడుంలో వెన్ను భాగంలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఛాలెంజ్ ఏవి రావు. బ్రీతింగ్ రిలేటెడ్ దగ్గు, జలుబు, ఆయాసం ఇలాంటివి ఏవి రావు. ఇవి చేయడం వల్ల ముఖ్యంగా పిల్లల్లో అంటే రోగ నిరోధక శక్తి. ముందుగా వజ్రాసనంలోకి వచ్చి శశాంక ఆసనంలోకి వెళ్ళి, శశాంకము అంటే ఎస్, శశాంక ఆసనంలోకి వెళ్ళి అక్కడి నుంచి మకర ఆసన, బోర్లా పడుకొని రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో పట్టుకొని శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ పైకి వెళ్ళాలి. దీన్ని ధనురాసన అంటారు. వెన్ను భాగంలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ప్లస్ ఛాతి బ్రీతింగ్ రిలేటెడ్ ట్రబుల్స్ రావు, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, పైకి స్ట్రెచ్ చేయాలి. తాడాసన అంటారు. ఈ ఆసన చేసినప్పుడు చేతులు బాగా స్ట్రెచ్ చేయడం వల్ల నడుము చేయడం ద్వారా పిల్లల యొక్క మనస్సు అలా నిలకడగా ఒక స్థితిలో నిలబడుతుంది. అందుకు వృక్షాసన అని పేరిచ్చారు. లెగ్ పర్పెండిక్యులర్ గా రావాలి. ఈ కింద మీరు నాలుగు చూస్తే, నలుగురు కూర్చున్న స్థితిని చూస్తే దీన్ని సుఖ ఇవి చేయాలి అంటే ఇది ముఖ్యమైన ఆసన. రెండవది పద్మాసన, మూడవది వజ్రాసన, నాలుగవది సిద్ధాసన. ఇంకా పిల్లవాళ్ళు నేర్చుకోవాలి, కానీ ఈ నాలుగు ప్రాణాయామానికి ముఖ్యమైన, అతి ముఖ్యమైన ఆసనాలు కాబట్టి ఈ నాలుగు ఆసనాలు చేయడం జరిగింది. రిలాక్స్ ఆల్. సెకండ్ ఆసనం ఏమిటి? ఆసనం చేయడం వల్ల కాళ్ళలో శక్తి పెరుగుతుంది పిల్లలకి. మీ సొంతింటి కలకు నమ్మకమైన చిరునామా ప్రణీత్ గ్రూప్. 15 సంవత్సరాల నమ్మకం, 20కి పైగా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తో, 6,000కి పైగా హ్యాపీ కస్టమర్స్ మెప్పు పొందిన ప్రణీత్ గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్ నలుమూలల అత్యాధునిక సౌకర్యాలతో మాల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి సమీపంలో 9 ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దుతోంది. అందరికీ అందుబాటులో ఉండేలా బాచుపల్లి, మియాపూర్, మల్లంపేట్, అన్నోజీగూడ, బహదూర్పల్లి, కొల్లూరు, తెల్లాపూర్ ఏరియాలో 2 and 3 BHK హైరైజ్ లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ తో పాటు బీరంగూడ మరియు గాగిళ్ళపూర్ లో 2 ప్లెక్స్ and 3 ప్లెక్స్ విల్లాస్. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ బిల్డ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. వివరాలకు 8099973973 నంబర్ కి కాల్ చేయండి లేదా విజిట్ www.praneet.com. పిల్లలందరూ కుడికాలతో చేసి చూపించారు. దీని ఎడమ కాలుతో కూడా, అంటే ఎడమ కాలు పైన వచ్చే విధంగా కూడా సాధన చేయొచ్చు. రిలాక్స్ ఆల్. గరుడ ఆసనము. గరుడము అంటే ఈగల్, గ్రద్ద, పక్షిరాజు పోస్చర్. గరుడ ఆసన, ఈగిల్ పోస్చర్. స్టెప్ నెంబర్ 2, చేతులు యాంకిల్స్ పట్టుకోవాలి కదా, యాంకిల్స్ పట్టుకొని నడుం పైకెత్తాలి తల కింద నుంచి. సేతు బంధ ఆసన. సేతు అంటే బ్రిడ్జ్, బంధ అంటే ఉడ్యాన బంధం, అంటే ఉదరస్థానం పొట్ట లోపలి లాగినట్టుగా అవుతుంది కాబట్టి సేతు నుంచి రెండు చేతులు పొజిషన్ తీసుకొని వెనక నుంచి భద్ద పద్మాసన అంటారు. మోకాళ్ళ నొప్పులు రావు, మోకాళ్ళ నొప్పులు ఎవరికి కూడా రావు ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల. వెన్ను నిటారుగా ఉంటుంది పొజిషన్లో, అంత ఈజీ కాదు. స్టార్ట్. ఆకర్ణ ధనురాసన. చేతులు కాళ్ళు పిల్లలకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని తెలియడం ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఉదాహరణ పిల్లల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది అని చెప్పడానికి. కర్ణము అంటే చెవి, ఆకర్ణము చెవు వరకు లాగాలి. ధనుర అంటే పెట్టిన బాణం లాగా ఇలా స్ట్రెచ్ వస్తుంది కాబట్టి ఆకరణ ధనురాసన అంటారు.
ఇది చేయాలి అంటే పిల్లల్లో ఏకాగ్రత ఉండాలి. చిన్నపిల్లలు తాళాసన చేశారు, వృక్షాసన చేశారు, వీళ్ళు కొంచెం అడ్వాన్సింగ్. నటరాజాసన అంటారు. ఎప్పుడైనా సరే సింగిల్ లెగ్ ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసే ఏ ఆసనం అయినా సరే కష్టంగా ఉంటుంది. ఒక కాలు మీద నిలబడు అంటే నిలబడలేదు. మెల్లగా చేతులు సపోర్ట్ తీసుకొని పైకి బాడీ అలా ఎత్తి ఒక లైన్లో ఉండాలి. కింద ఉంది, మిగతా శరీర భాగాలన్నీ పైన ఒక లైన్లో వచ్చాయి స్టేబుల్గా. సర్వాంగాసనము, తలకి రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లల్లో. ఒక్కసారి చదివితే మీ అందరికీ గుర్తుండిపోతుంది. ఇది రోజు ప్రాక్టీస్ చేయాలి. రిలాక్స్ ఆల్. మత్స్యాసన అంటారు. ఇది చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. గొంతు ఉంది ప్లస్ లంగ్స్ చెస్ట్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి జలుబు దగ్గు జ్వరం ఏవి తొందరగా రావు. ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల. ఇందులో పెదాలు క్లోజ్ చేసి కళ్ళు తెరిచాల ఆ స్థితిలో ఉండడం ద్వారా ఈ చప్పట్లు తరగకూడదు కానీ వినండి. ముందు ఇద్దరు సర్పాసన, స్నేక్ పోషర్, పాము భుజంగాసనం అంటారు, స్నేక్ పోషర్ చేశారు. వీళ్ళు అశ్వసంచలనాసనం చేశారు, ఇటు చివర అటు చివర. మధ్యలో ఉన్న వాళ్ళు ఉత్కటాసన వేరియేషన్ చేశారు. ఆ మధ్యలో ఉన్న ఇద్దరు ఉష్ట్రాసన వేరియేషన్. వెనక్కి పెళ్ళవ్వాలి కదా, ఎస్. మధ్యలో ఈ రెండు ఇటు చివర అటు చివర పువ్వు బిచ్చుకున్నట్టుగా వచ్చింది పొజిషన్. అర్ధచంద్రాసన పొజిషన్ వచ్చింది. మధ్యలో గరుడ ఆసన చేశాడు. ఏకాగ్రత పెరుగుతుంది అది చేయడం వల్ల. రిలాక్స్ వాయిస్. ఈ చివర ఆ చివర పర్వతాసనం చేశారు. మౌంటైన్ పొజిషన్ అంటారు. చక్రాసనం చేసి మధ్యలో మకర ఆసన అంటారు. మొసలి క్రోడైన్ పొజిషన్. రిలాక్స్ అవ్వాలి, మెల్లగా రిలాక్స్. ఈ పొజిషన్ మీరు చూసినట్టయితే ఈ చివర రెండు ఇటు చివర అటు చివర రెండు పద్మాసనం, ఒక పద్మాసనంపై ఇంకో పద్మాసనం వచ్చింది. వెనక నుంచి త్రిశూల ఆకారంలో ఉన్నారు. మధ్యలో పద్మమత్ నడుమెత్తితే దాన్ని తల భాగాన్ని ఎత్తితే పద్మమత్స్యాసన అంటారు. రిలాక్స్ ఆల్. వజ్రాసనం కూర్చోండి అందరూ. ముందుగా భస్త్రికా ప్రాణాయామంతో స్టార్ట్ చేద్దాం. భస్త్రికా అంటే అర్థం కూడా తెలుసుకున్నామా? గట్టిగా చెప్పాలి అంటే మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలి. మౌన సాధన ఇంపార్టెంట్. యోగస్య ప్రథమాధ్యాయనం వాక్ నిరోధ. మౌనంగా సాధన చేయాల్సి ఉంటుంది. 60% కాన్సన్ట్రేషన్, 60% కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కళ్ళు మూయడం వల్ల వస్తుంది. అందుకని కళ్ళు మూసి బ్రీతావ్, బ్రీదీ, బ్రీతావ్, బ్రీదీ, బ్రీతావ్, బ్రీదీ, బ్రీతావ్, బ్రీదీ, బ్రీతావ్, బ్రీదీ, బ్రీతావ్, బ్రీదీ. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు శ్వాస తీసుకొని వదలడం ద్వారా ఎంత తీసుకున్నారో అంత శ్వాస బయటికి వదలడం జరుగుతుంది. స్మరణ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. చదివింది గుర్తుండాలి అంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. స్మరణ శక్తి వికాస్, స్మరణ శక్తి వికాస్ చేయండి, చేయండి, అందరూ చేయండి. చేస్తేనే వస్తుంది. బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ బ్రీత్ అవుట్, ఫాస్ట్ బ్రీతింగ్, ఫాస్ట్ బ్రీత్ అవుట్, ఫాస్ట్ బ్రీతింగ్, ఫాస్ట్ బ్రీత్ అవుట్. చేయండి, చేయండి, చేయండి. చేయండి, 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 చేయండి. స్మరణ శక్తి వికాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల చేయండి. కళ్ళు మూసేసి ప్రాక్టీస్ చేయండి. బ్రీతింగ్ విత్ అవుట్, బ్రీతింగ్ విత్ అవుట్, బ్రీతింగ్ విత్ అవుట్. చేయండి, కళ్ళు మూసేసి చేయాలి. మిగిలేస్తూ ఉంటాయి. తలకాయ మోకాలు కానుదు. ఇలా కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. అదే గురువు గారు చేస్తే మోకాళ్ళు పైకి లేవు. కొంచెం మైనస్ పాయింట్స్ ఉంటాయి. గురువు గారు చేస్తే 100% పర్ఫెక్ట్ గా వస్తూ ఉంటుంది.
ఆకారంలో ఆసనం. దీన్ని స్కంద ఆసనం అంటారు.